నమస్తే, మీరు చూస్తున్నది ఆర్బీ న్యూస్. నేను సమీర్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. OC3 ప్రాజెక్టు పనులు తమ పొట్టను కొడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన ధర్మారావుపేట శివారు మత్స్యకారులు. తెలుగు రాష్ట్రాల్లో పెరగనున్న వడగాల్పులు తగు జాగ్రత్తలు పాటించాలంటున్న వాతావరణ శాఖ నిపుణులు. తెలంగాణలో మళ్లీ కోరలు చేస్తున్న కరోనా. OC3 ప్రాజెక్టులో భాగంగా జరుగుతున్నటువంటి పనుల వల్ల తమ జీవనాధారాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చిందని ఘనపురం మండలం ధర్మారావుపేట శివారులోని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ తాతల కాలం నుంచి నగరంపల్లి శివారులోని శుద్ధకుంటలో చేపలు పడుతూ దానిపైనే ఆధారపడి జీవిస్తున్నామని, అయితే సింగరేణి చేపడుతున్నటువంటి OC3 పనుల్లో భాగంగా తవ్వకాలు జరిపినటువంటి మట్టిని శుద్ధకుంటలో పోస్తున్నారని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. ఈ కుంటలోని జాగా మొత్తం శివారును కలుపుకొని సుమారుగా 60 ఎకరాల చిల్లర ఉంటుంది. ఇప్పటికే ఒక 30 ఎకరాల దనక వాళ్ళు సింగరేణి వాళ్ళు ఆక్రమించుకొని వాళ్ళ మట్టిని ఇది తీసుకొచ్చి పోస్తూ ఉన్నారు. ఇంకా కూడా దీన్ని రాబోయే రోజులలో ఈ 2-3 నెలల్లో మొత్తం క్లోజ్ చేసి మట్టిని నింపే ప్రయత్నాలు చేస్తున్నారు. కనుక తక్షణమే మాకు దీని మీద జీవనాధారం కల్పించాలని కోరుతున్నాం. ఆర్థిక సహాయం కావచ్చు, ఉపాధి కల్పన కావచ్చు, తక్షణమే సింగరేణి వ్యవస్థ సింగరేణి యాజమాన్యం మాకు చేయాలని కోరుతా ఉన్నాం. శుద్ధకుంట మొత్తం 62 ఎకరాల విస్తీర్ణంలో ఉందని, అయితే OC3 సింగరేణి అధికారులు 32 ఎకరాల కుంట భూమిని ఆక్రమించుకున్నారని, తవ్వకాలు జరిపినటువంటి మట్టిని కుప్పలు కుప్పలుగా పోయడం వల్ల కుంటలోని నీరు లేకుండా పోయిందన్నారు. కుంటలో నీరు లేక తమ బతుకులపై భారం పడుతుందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన అధికారులకు ఎన్నిసార్లు విన్నవిచ్చినా పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా తమకు ఆర్థిక సహాయాన్ని కానీ లేకపోతే ఉపాధిని కానీ కల్పించాలని వారు కోరుతున్నారు. జయశంకర్, భూపాలపల్లి జిల్లా, గణపూర్ మండలం, ధర్మపేట గ్రామం. మాది మత్స్యకారులం. మా సొసైటీ 81 మందితో కూడుకున్న సొసైటీ మాది. గత 50 సంవత్సరాల నుంచి కూడా మా తాతలు మా తండ్రులు మేము కూడా ఈ యొక్క చేపల వ్యాపారమే మాకు జీవనోపాధి జరుగుతున్నది. దీని ఈ ఒకటే మాకు ప్రత్యేకం. దీనివల్ల మాకు ఎన్నో ఉపాధులు లేకుండా ఒకటి కేవలం మాకు మత్స్య సంపద మాకు ఒక జీవనోపాధిగా ఎన్నుకొని దీనిపై మేము ఆధారపడి ఉంటున్న కుటుంబాలు మావి. మరి గత సంవత్సరం నుంచి వెళ్ళి ఓపెన్ మన సింగరేణి OC3ని ఇక్కడ ప్రారంభం చేసి శుద్ధకుంటకు ఒక హాఫ్ కిలోమీటర్ ముద్దు అని చెప్పారు. తీసుకొచ్చి ఇప్పుడు శుద్ధకుంటలో 62 ఎకరాల శిఖం మాది మొత్తం పూర్తిగా. దీన్ని కొందరు మరి దానికి ప్రాణోపడేవారో తిరిగారో వారికి పత్తస్ బలికి ఆ కుంటను స్వాధీనం చేసుకుంటూ కనీసం ఒక 32 ఎకరాల భూమిని ఆక్రమించుకొని మట్టిని గుట్టల్లాగా పేర్చి కుంటలో నీరు లేకుండా చేసి మరి రైతులకు మరి ఎట్లా చేసుకుంటూ ఆలోచన చేసింది తెలియదు. కానీ ఇలా మత్స్యకారులకు పూర్తిగా వాళ్ళ యొక్క బతుకు మీద దెబ్బ కొట్టడానికి వాళ్ళు ముందుగా వస్తున్నారు. దీనిపై స్పందించాలని చెప్పి ఎన్నో మార్లుగా ఇటు జిఎం గారు కానీ అటు కలెక్టర్ గారు కానీ తహసీల్దార్ గారు కానీ అటు ఆర్డీఓ గారు కానీ ఎన్నోసార్లు కలిసి మా యొక్క విషయాలు చెప్పుకోవడం జరిగింది. మరి దీన్ని ఎవరు కూడా స్పందించలేని విషయం. మరి దీనికోసం మేము ఎన్నో అహర్నిశలుగా కష్టపడుతున్నాము. మరి దీన్ని స్పందించి మాకు ఏదైనా జీవనోపాధి కానీ లేదా అంటే దీనికైనా సరైన ఒక డబ్బును కానీ మాకు అందించి ఆర్థిక సహాయ రూపేణ సహాయం చేసిన మేము కొద్దిగా ముందుకు పోయి బతుకుదామనే ఒక ఆలోచనతో మరి దీని ద్వారా మా యొక్క బాధను మీ ద్వారా మేము వ్యక్తపరచుకుంటున్నాం. ప్రపంచాన్ని ఉక్కిరి బిక్కిరి చేసిన కరోనా మళ్ళీ కోరలు చేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో తాజాగా పెరుగుతున్న కేసులు కలవర పెడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కోరలు చేస్తోంది. ఇంతకాలం తక్కువ కేసులు నమోదైన రాష్ట్రంలో పెరుగుతున్న కేసులు కలవర పెడుతున్నాయి. శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి శనివారం రాత్రి 8 గంటల వరకు 57942 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 535 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం బులెటిన్ విడుదల చేసింది. శనివారం ఒక్కరోజే కరోనా బారిన పడి మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనాతో మరణించిన వారి సంఖ్య 1688కి చేరింది. కరోనా బారి నుంచి శనివారం 278 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం 4495 యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. వీరిలో 1979 మంది హోమ్ ఐసోలేషన్లో చికిత్స పొందుతుండగా మిగిలిన వారు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. పెద్దపల్లి జిల్లా మంతినిలో హోలీ పండుగలో భాగంగా శనివారం కామదహనం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ప్రజలు. మంతినిలో వాడవాడలా కామదహనం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా మంతిని పట్టణంలో హోలీ పండుగకు ముందు నిర్వహించుకునే కామదహనం పిల్లాపాపలతో కలిసి కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించి కామదహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. లోకాన్ని రాక్షసుల బారి నుంచి రక్షించడం కోసం రతి మన్మధుల పూజను వేద పండితులు భక్తుల సమక్షంలో పూజలు నిర్వహించి పాడి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని కామని చుట్టూ ప్రదర్శనలు నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి వడగాల్పులు విపరీతంగా పెరగనున్నాయని వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు. ప్రజలు తప్పనిసరిగా బయటకు వెళ్ళేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వడగాలుల తీవ్రత పెరగనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శనివారం నుంచి ప్రారంభమైనటువంటి వడగాలులు ఆదివారం నుంచి తీవ్రరూపం దాల్చుతాయని స్పష్టం చేశారు. వీటి ప్రభావంతో సాధారణం కంటే 4-6 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపారు. ఏపీలోని విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాతో పాటు తెలంగాణలోని మహబూబ్ నగర్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో వడగాలుల ప్రభావం అధికంగా ఉండనుంది. వాయువ్య దిశ నుంచి వీస్తున్న గాలులే వడగాల్పులకు కారణమని అధికారులు తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని చెబుతున్నారు. దీంతో పగటిపూట అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్ళొద్దని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ వెళ్ళినా సరైన జాగ్రత్తలు తీసుకోవాలని, ఖచ్చితంగా వాటర్ బాటిల్ దగ్గర ఉంచుకోవాలని చెప్తున్నారు. ఎప్పటికప్పుడు నీళ్లు తాగుతూ ఉండాలని, లేకపోతే డీహైడ్రేషన్కు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. దాహం తీర్చుకునేందుకు కూల్ డ్రింక్స్ బదులు కొబ్బరి నీళ్లు, మజ్జిగ తాగడం మంచిదని, మసాలా పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. మెయిన్గా ఎండాకాలంలో బయట తిరగడం వల్ల డీహైడ్రేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. డీహైడ్రేషన్ అని మనం రీప్లేస్ చేసుకోవడం కోసం ఓరల్గా లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవాలి. కొబ్బరి నీళ్ళు, లెమన్ వాటరు, మజ్జిగ అవి తీసుకోవాల్సి ఉంటుంది. మెయిన్గా ఇప్పుడు కోవిడ్ టైం నడుస్తుంది కాబట్టి ఎక్కడెక్కడ కూడా పాజిటివ్ కేసులు ఉన్నాయి. సో మనకి అత్యవసరం అయితేనే బయటకు వెళ్తే మంచిది. అనవసరంగా బయటకు వెళ్ళి మన ఆరోగ్యాన్ని మనం పాడు చేసుకోవద్దు. వెళ్ళినప్పుడల్లా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, హ్యాండ్ వాష్ చేసుకుంటూనే ఉండాలి, మాస్క్ తప్పనిసరి ధరించాలి, అలాగే ఎండ వల్ల కొంచెం క్యాప్స్, రుమాలు ధరించడం అవి చేయాలి. మనం ఇలా చేయడం వల్ల ఈ లెమన్ వాటరు, మన జ్యూసెస్, అంటే వైటమిన్ సి ఉన్న ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల బాడీలో ఇమ్యూనిటీ పెరుగుతాయి. ఇమ్యూనిటీ వల్ల కూడా మనకి ఇమ్యూనిటీ లెవెల్ పెరగడం వల్ల కోవిడ్ అండ్ వేరే డిసీజెస్ కూడా రాకుండా మనం జాగ్రత్త పడతాము. టేకుమట్ల మండలం రాఘవపురం గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. లక్ష్మీ నరసింహుని కళ్యాణము చూతమురారండి, లక్ష్మీ నరసింహుని కళ్యాణము చూతమురారండి, లక్ష్మీ నరసింహుని కళ్యాణము చూతమురారండి. సృష్టి స్థితి లయ కారుడు తానై, కారుడు తానై, సకల చరాచర జీవము తానై, జీవము చరాచర జీవము తానై, అలవట పాత్రము పై పవళించే
లక్ష్మీ నరసింహాయ నమో నమః. ప్రియ భక్త మహాశైలారా, మరి ఈ రోజున ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని మన యొక్క శ్రీ జయశంకర్ జిల్లా టేకుమట్ల మండలము శ్రీ రాఘవపూర్ గ్రామంలో గల గుట్ట మీద ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క దేవస్థాన ప్రాంగణంలో మరి ఈ రోజున ఇట్టి మహత్తరమైన పర్వదినాన్ని పురస్కరించుకొని మన యొక్క లక్ష్మీ నరసింహ వారి యొక్క కళ్యాణ కైంకర్యాన్ని గ్రామ ప్రజల యొక్క ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా కూడా నిర్వర్తించడం జరుగుతూ ఉంది. మరి ఈ రోజున ఉదయం 5 గంటలకి స్వామివారికి ప్రభాత భేరి సుప్రభాత సేవ మంగళ వాయిద్యములతో మంగళ తోరణములతో కూడా అలంకారం ప్రారంభం చేసుకొని తదనంతరము స్వామివారికి దివ్యంగా కూడా అభిషేకాది ఆరాధన కైంకర్యాలు ముగించుకొని తదనంతరము స్వామివారి యొక్క ఎదుర్కోలు కార్యక్రమము ఆ తర్వాత అమ్మవారి యొక్క గౌరీ పూజ కార్యక్రమాన్ని పురస్కరించుకొని తదనంతరము స్వామివారి అమ్మవారి యొక్క దివ్య కళ్యాణ కైంకర్యాన్ని కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. అదేవిధముగా ఇప్పుడు స్వామివారి అమ్మవారి యొక్క కళ్యాణ ప్రధాన హోమాన్ని కూడా నిర్వర్తిస్తున్నాము. తదనంతరము అమ్మవారి స్వామివారి యొక్క కళ్యాణ నాకబలి కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకొని తదనంతరము బలిహరణతో కూడా మరి యొక్క లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క గుట్ట చుట్టూ కూడా రథోత్సవ కార్యక్రమాన్ని కూడా నిర్వర్తించి తదనంతరము స్వామివారిని దేవస్థానానికి కూడా చేర్చడంతో పాటుగా ఈరోజు కార్యక్రమాన్ని ముగించడం జరుగుతుంది. ఇప్పుడు లచ్చక్క ముచ్చట్లు చూద్దాం. అందరికి శనార్దుల వల్ల అందరు మంచిగా ఉన్నారా? మీరెప్పుడైనా కళ్ళు మూసుకొని నడిచిరానులా? నడిచిర్రా, అట్లా పోతే ఎంత దూరం పోతాం? మా అంటే గీ అర్రలకెంచి గా అర్రలకు ఏం తాకించుకోకుండా నడుచుడే మస్తు తిప్పలుంటుంది కదా. కానీ అసొంటిది గీ మెజిషియన్ అన్న కళ్ళకు బట్ట అడ్డం కట్టుకొని అది సూతం బండి మీద పోతున్నాడు. అరే నిజముల్లా, నమ్ముతలేరు కదా. కావాలంటే మీరు సుతం చూడుర్రి. చూసిర్రా అనుల్లా, కనబడకుండా కళ్ళకు బట్ట కట్టుకొని బైక్ మీద ఎట్లా పోతున్నాడో. ఏహే గిసొంటి మస్తు చూసినాం. 100 మీటర్లు 200 మీటర్లు నడిపి ఊకుంటారు అనుకునేరుల్లా అన్న. 100 మీటర్లు 200 మీటర్లే కాదు, ఏకంగా హైదరాబాద్ నుంచి కాశ్మీర్ దాకా యోగి ఇట్లా పోతాడంట. ప్రపంచ రికార్డు కొడతా అని చెప్తున్నాడుల్లా. ఈ అన్న పేరు రామకృష్ణ, యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం లంకారంలో ఉంటాడట. మెజీషియన్ గీ అన్న, గదే ఉల్లా మ్యాజిక్ చేస్తుంటాడు. భారత్ సందేశ యాత్ర పేరు మీదయో గిట్లా బయలుదేరిండు ఇప్పుడు. మరి గిట్లా ఎందుకు చేయాలనిపించిందో గీ అన్ననే అడుగుదాం. కరోనా విషయంలో కళ్ళు తెరవండి, ప్రకృతిని కాపాడండి, సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ పదార్థాలని తక్కువ వాడండి అనే విషయం గురించి. అగో అదన్నట్టు ముచ్చట, కరోనా ట్రాఫిక్ రూల్స్ పర్యావరణ పరిరక్షణ మీద పబ్లిక్ కు అవగాహన కల్పించేందుకు యోగిట్ల గీ కార్యం ముంగటేసుకున్నాడంట. నెల రోజుల్లో మొత్తం 10,000 కిలోమీటర్లు ప్రయాణం చేయాలని టార్గెట్ పెట్టుకున్నాడట. అంటే దినం 300 కిలోమీటర్లు యోగిట్ల కళ్ళకు గుడ్డ కట్టుకొని పోవాలన్నట్టు. ఇక ఈ కార్యాన్ని పట్నంలో ఉన్న చార్మినార్ కాడ హోంమంత్రి మహమూద్ అలీ సారు జెండా ఒప్పి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండు. చూసిరానుల్లా అన్న ఏం చేస్తున్నాడో. మరి రామకృష్ణన్న, నువ్వు చేస్తున్న కార్యం విజయవంతమై అటు పబ్లిక్లో మార్పు రావాలని, నువ్వు అనుకున్నట్లు వరల్డ్ రికార్డు కొట్టాలని కోరుకుంటా. జర ఆలస్యమైనా సరే కానీ నువ్వైతే నిమ్మలంగబోవే. అట్లనే ఎట్లాగో మాయలోడివే కాబట్టి నీ ట్రిక్కులు నీకుంటే రూట్ చూసేదందుకు కానీ హెల్మెట్ పెట్టుకో, జర జాగ్రత్త. మరి వెనకట్లా దూరపు చుట్టాలకు సావు కబురు పంపాలంటే మనిషితో చెప్పి పంపించేది. గట్లనే మన దగ్గరలో యోగక్షేమాలు తెలుసుకోవడానికి ప్రియాతి ప్రియమైన నా మిత్రుడు శేఖర్, నేనీడ కుశలంగానే ఉన్నా, నువ్వు కూడా మంచిగానే ఉన్నావని అనుకుంటున్నా అని గిట్లా ఉత్తరాలు రాసేది. ఇప్పుడున్న టెక్నాలజీతోని కొన్ని క్షణాలల్లా సమాచారాన్ని పంపిస్తాను. మారుతున్న టెక్నాలజీతోని మనుషులైతే మర మనుషులుగా మారుతున్నారు, కానీ పనులైతే చాలా ఈజీగా అవుతున్నాయి. ఎంత ఈజీగా అవుతున్నాయి అంటే ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది. చిట్టీదా రోబో గుర్తున్నది అవులా,
రోబోలకు మనసులల్లో ఉండే మేధస్సును గట్లనే భావోద్వేగాలను జోడిస్తే ఎట్లుంటుందో రోబో సినిమాలో డైరెక్టర్ శంకర్ ఎంత మంచిగా చూపెట్టిండో కదా. రోబోలు ప్రేమించుడు మొదలు పెడితే ప్రేమించిన ప్రియురాలి కోసం ఎంతగానో మనుషులను తిప్పలు పెడతాయని కూడా సినిమాలో చూపెట్టిండు. ఇక గీముచ్చట పక్కన పెడితే ఇవాళ రేపు చాలా కంపెనీలు ఉద్యోగులు పనిచేసి అలసిపోతే ఛాయ్ తీసుకొచ్చే రోబోలను కూడా పెట్టుకున్నాయి. గట్లనే డ్యాన్స్ చేసే రోబోలు, మాట్లాడే రోబోలు, ఆఖరికి ఇంటి పని చేసే రోబోలు కూడా ఉన్నాయంటే ఈ చిత్రమే అనిపిస్తాను కదా. ఇక మరి ఆన్లైన్లో ఏమన్నా ఆర్డర్ ఇస్తే ఇంటి గల్వ ముందుకు వచ్చి మీ ఆర్డర్ వచ్చింది తీసుకోర్రని రోబోలు నిలబడితే ఎట్లుంటుంది. ఇగో ఇక్కడ చూడుర్రి, ఏదో చిన్న బండి దానికదే పోతుంది అనుకుంటాలా. మీరు అనుకున్నట్టు ఇది బండి కాదు, ఆర్డర్ చేసుడుతో ఇంటికాడికి సామాన్ తీసుకొచ్చే డెలివరీ రోబో. కొరియర్లు, పార్సల్లు, డెలివరీ చేసే డెలివరీ బాయ్లు డైరెక్ట్గా ఇంటికి రాకుండా ఇగో ఈ రోబోలే వాటిని పట్టుకొస్తాయట. ఇక మరి ఇది ఎట్లా పనిచేస్తుంది అంటే ఈ రోబోకు చిన్న కెమెరా ఉంటుందట. సెల్ఫోన్ తోటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసుడుతోనే ఆర్డర్ ఎవరికి ఇవ్వాలనో దానికి తెలుస్తుందట. మరి ఈ రోబోలు రోడ్డెంబడి డెలివరీ చేయడానికి పోతా అంటే కారో గీరో గుద్దుతో ఎట్లా అనుకుంటాలా. ఈ రోబోలకు కెమెరాలు కాకుండా సెన్సార్లు కూడా ఉంటాయట. ఇక దీంతో మనుషులను గట్లనే వాహనాలను కూడా గుర్తుపడతాయి. ఢిల్లీలో ఉండే ఒక సొసైటీ ఒక ఇట్లా రోబోలతోని డెలివరీ సేవలు మొదలుపెట్టిందట. చూసి రానుల్లా, రాను రాను డెలివరీ రంగంలో డ్రోన్లతోని కూడా ఇంటికి పార్సిల్ పట్టుకుపోయేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. మరి ఇక ముందు ముందు రోజులల్లా ఎట్లాంటి రోబోలు రాబోతున్నాయో చూడాలి మరి. చట్టం దృష్టిలా అందరూ సమానులే. చట్టం ఎవరికి సుట్టం కాదు. చట్టం తన పని తాను చేసుకోబోతుంది. తప్పు చేసి ఏ మనకేం కాదులే అనుకునేటోళ్ళకి చట్టం అస్సలు ఏడ్చిపెట్టది. నేరం చేసి పారిపోదామనుకునే నేరగాళ్ళు పోలీసులకు ఎప్పటికైనా దొరుకుతారు. ఏంది ఇలా లచ్చక్క చట్టాల గురించి పోలీసుల గురించి మాట్లాడుతుందని అనుకుంటాలా. ఇగో ఈ వార్త చూస్తే మీకే తెలుస్తుంది, జర చూడుర్రి. అగో ఈడ పోలీసు వాళ్ళు ఏదో పెద్ద కాగితం పట్టుకొని నిలుస్తున్నారు. సూత్ అంటే చాలా పెద్దగానే ఉన్నది కదా కాగితం. గింత పొడుగున్న ఈ కాగితంలో అసలు వీళ్ళు ఏం చూపెడుతున్నారు? అసలు ఎందుకు గిట్ల పట్టుకొని నిల్చున్నారు అనుకుంటాలా. పుస్తకంలో చిత్రగుప్తుడు మనసుల చిట్టాపద్దులు రాసినట్టే ట్రాఫిక్ నిబంధనలను పాటించని ఒక వ్యక్తికి వేసిన ట్రాఫిక్ చలన బిల్ ఇది. కరీంనగర్ జిల్లాలో LMD పోలీసులు బండ్లాపి చెకింగులు చేస్తాంటే యోగ్యుడ కనిపిస్తున్న ఈ అన్నను హెల్మెట్ లేకుండా వస్తానని బండాపిల్లట పోలీసు వాళ్ళు. ఇక ఆయనతో బండి నంబర్ కొట్టి చెకింగ్ చేస్తే గిట్ల మూతబారడంత బిల్లొచ్చిందట. నో పార్కింగ్ సిగ్నల్ జంపింగ్లు అని చెప్పి 54 సార్లు ట్రాఫిక్ రూల్స్ను బ్రేక్ చేసిండట. దాదాపు 16,000 దాకా పోలీసులకు బాకీ ఉన్నాడట. ఖచ్చితమైన ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ఎలాంటి చలాన్లు రావు కాబట్టి దయచేసి ఎవరు కూడా చలాన్లను తప్పించుకోవడం కోసం తప్పుడు మార్గాలను అనుసరించకుండా అందరూ కూడా ట్రాఫిక్ నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని చెప్పి రోడ్డు ప్రమాదాలు నిర్వహించడంలో మొత్తం పైసలు కట్టించుకున్నాక బండిని అన్నను వదిలిపెట్టిల్లు. అన్న గదే 16,000 పెడితే సెకండ్ హ్యాండ్లో ఇంకో బండి వచ్చేది కదా, ఉత్తగా కష్టం చేసిన పైసలు పోలీసు వాళ్ళు కడతీవి. ఏదేమైనా కానీ తప్పు చేసి పారిపోదామంటే నడుతుందా చెప్పుర్రి. చూసిర్రు కదా, హెల్మెట్ లేకుండా పోతాం, ఇష్టం వచ్చినట్టు బండి నడుపుతాం అంటే ఇవో గిట్లనే ఉంటుంది మరి. జర ట్రాఫిక్ రూల్స్ పాటించండి అందరూ, సరేనా? కొబ్బరికాయల మొక్కులుంటాయి, కోళ్ళేగల మొక్కులుంటాయి, కోళ్ళు మేకల మొక్కులుంటాయి, బెల్ల మొక్కులు, బట్టలు, బంగారం, వెండి మొక్కులు సుతం ఉంటాయి. కానీ ఫుల్ మందు బాటిల్ మొక్కులు ఏందుల్లా గమ్మత్ అనిపిస్తుందిలే. అరే నిజముల్లా, గా పంజాబ్ రాష్ట్రంలో ఉన్న రోడిబాబా దేవునికి ఫుల్ బాటిల్ మందు సమర్పించుకుంటారు అక్కడి భక్త జనాలు. అరే నమ్మతలేరు కదా. అయ్యా చూడు రాదుర్రి, ఎట్లా నడుస్తున్నదో మందు బాటిల్లా మొక్కుల జాతర. చూస్తున్నారు కదా ఈ జాతర ఎట్లా నడుస్తున్నదో. అన్ని బ్రాండ్ల మందు బాటిల్ కానొస్తున్నాయి కదా. మందు బాటిల్లు మొక్కుడు, మొక్కిన బాటిల్లు దేవునికి సమర్పించుకున్నాడు. మళ్ళా సీసాల నిండా మందు ప్రసాదం పుచ్చుకున్నాడు. తీసుకున్న ఆ ప్రసాదంలోకి వెళ్ళి తలా ఇంత స్మాల్ పెగ్గు పోసుడు. పంజాబ్ రాష్ట్రం అమృత్సర్ పక్క పంటి ఉండే ఓమానే ఊర్లో జరిగే జాతర పద్ధతి ఇది. రోడే బాబా సమాధి కాడ ప్రతి ఏడాది ఇదే తరికల్లో ఫుల్ బాటిల్ మందు మొక్కుల జాతర నడుస్తుంది 2 రోజుల పాటు. సేమ్ మన మేడారం జాతరలో బెల్లం బంగారం మొక్కు నడుస్తుంటుంది కదా, అమ్మవారికి బంగారం సమర్పించుకొని మళ్ళీ అందులోకెళ్ళి ఇంత ప్రసాదం లెక్క తెచ్చుకుంటారు కదా భక్తులు. అగో అట్లనే మొక్కిన ఫుల్ బాటిల్ సమర్పించి మళ్ళీ అందులోకెళ్ళి ఇంత మందు ప్రసాదం తెచ్చుకుంటారు అన్నట్టు. అగో ఈ అన్న ఎవరో కానీ అందరికంటే జరంత గట్టిగానే మొక్కినట్టున్నాడు. కోరిక తీరంగానే కాటన్ ఫుల్ బాటిల్లో మొక్కు తీర్చుకుంటాను వచ్చిండు. పెళ్లి కావాలని మొక్కిండో, ఇడుపు కాగితం కోసం మొక్కిండో. మరి ఇక ఈ జాతరలో మొక్కిన వాళ్ళకే కాదు మందు సుక్క అలవాటు ఉన్న వాళ్ళకి కూడా పండుగ అవుతుంది. ఇక చూడుర్రి, గిలాసులు పట్టుకొని ఎట్లా వాడుతున్నారో పెగ్గుల కోసం. గిలాసులే కాదు బాటిల్ కూడా నింపుకోవచ్చు సాతనైన వాళ్ళు. పక్క పంటి ఖాళీ బాటిల్ కూడా అమ్ముతున్నారు చూడుర్రి. తాగిన వాళ్ళకు తాగినంత అనుకోర్రి. తీర్థ ప్రసాదం డోసు ఎక్కువైతే ఎక్కడో లక్కనే వండుకోవచ్చు. ఇట్లా అడిగేటోళ్ళు, అడ్డం పడేటోళ్ళు, లేపి పట్టుకపోయేటోళ్ళు కూడా ఎవ్వరుండరు. మళ్ళీ మెలకువచ్చదాకా గుత్త. చూసిరు కదా మందు బాటిల జాతర ఎట్లున్నదో.
ఒక్కో కాడ ఒక్కో తీరు సంప్రదాయం ఉంటుంది. మరి మనం ఏడాదికి ఒకటే పంట ఎత్తాం, పండిన గింజల్నే తింటాం. గట్లనే ఎక్కువ నీళ్ళ సవలతున్నోళ్ళు ఒక రెండు పంటలు ఎత్తారు. కొందరేమో ఎందుకు లేనిపోను ఇకమత్తులు పడితే ఏది ఎట్లయినా కూడా తినేటందుకు తక్లీఫ్ అవుతుందని ఒకటే పాట పాడుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం రైతులు ఒక్క తీరు పంట అసలే వద్దు, మూడు నాలుగు తీర్ల పంటలే ముద్దు అని జోరుగా పండిస్తున్నారు. మరి వాళ్ళు ఎవలో ఏ ఊర్లుంటారో చూసొద్దాం పారే. ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉండరన్నది ఎంత నిజమో, దిమాకున్నోళ్ళు ఒకటే చేనులా ఎన్నో రకాలను సాగు చేస్తారన్నది కూడా అంతే నిజమో. కావాలంటే మీరే చూడు రీడా, టమాటా, బీరకాయ, కాకరకాయ, అనపకాయ, చిక్కుడుకాయ, గోంగూర, పాలకూర, మిరపను పండిస్తున్న ఈ రైతులది సిద్దిపేట జిల్లా వెంకటాపూర్ గ్రామం. ఊకే వరి, మక్కలు, పత్తి పండిస్తే తెచ్చిన అప్పుకు పండిన పంట పైసలు మిత్తికే సరిపోతలేదని సాగును సరికొత్తగా చేసి ఎక్కువ దిగుబడిని సాధిస్తున్నారు. ఉన్న భూమిలా అన్ని తీర్ల కూరగాయల పంటలు చేసుకుంటున్నారు. తీగలు పారే కూరగాయల చెట్లకు పందిరి పాదులు వేస్తున్నారు. కింద జాగ ఖాళీగా ఉంటుంది కదా, టమాటాసొంటి మొక్కలు పెడుతున్నారు. ఇంకా ఏమన్నా కొత్త పండించాలంటే కుండీలల్లా కూరగాయల చెట్లు పెడుతున్నారు. ఒక పంట అయిపోయేసరికి ఇంకో పంట కాపుకొచ్చేటట్టు చూస్తున్నారు. ఇట్లా పంటలు తీసుడు మంచిగా అనిపిస్తుంది, కూలోళ్ళ రంది కూడా లేదు. రెండు మూడు ఎకరాలైనా ఆలు మొగలే కలిసి చేసుకుంటున్నారు. మందు మాకులు కొట్టుడు తక్కువనే ఉంటున్నది అంటున్నారు. వీళ్ళు మంచిగా పంటలు పండిస్తున్నారని నాబాడోళ్ళు కూడా లోన్లు ఇస్తున్నారంట. చూసిరానులా, కానీ మంచి పని చేస్తున్నారే అన్న. ఎవలో ఒకలోకి కూరగాయలు పండించేసరికి బగ్గ రేట్లు పెరిగి కూరగాయలు తక్లీఫ్ అవుతున్నది. మీరు మంచిగా ఫ్రెష్ కూరగాయలు పండిస్తున్నారు. మీరు గిట్లనే మరెన్నో కూరగాయలు పండించి మీకు మంచి ఆమదాని రావాలని మేము కోరుకుంటున్నామన్నా. సమాజంలో మంచి చెడు ఉన్నట్టే సాటి మనిషి కష్టంలో ఉంటే గుండె కరిగి కష్టంలో ఉన్నోళ్ళని ఆదుకునేటోళ్ళు కొందరైతే ఏ మనకెందుకులే అని మానవత్వానికే మచ్చ తీసుకొస్తారు ఇంకొంతమంది. కానీ కొందరుంటారులా సాటి మనిషినే కాదు మూగజీవాన్ని కూడా ప్రేమించేటోళ్ళు. అగో గట్లాంటి ఒక వ్యక్తిని మీకు చూపెడతానా చూడరే. మానవ సంబంధాలు అనేటివి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా చాలా గొప్పగా ఉంటాయి. కన్న వాళ్ళ మీద అయ్యవలకు ఉండే ప్రేమ, గట్లనే అన్నా చెల్లెల మధ్య ఉండే ఆప్యాయతలు, భార్యాభర్తల మధ్య ఉండే అనురాగాలు, దోస్తానంటే ప్రాణం ఇచ్చే దోస్తుగాళ్ళు, ఇవగిట్లా మానవ సంబంధాల గొప్పతనం ఏందో చూపెడతాయి. దేశం అంటే మట్టి కాదు మనసులో అన్నట్టు అయినోళ్ళనే కాదు సాటి మనిషిని ప్రేమించి బంధాల విలువను పెంచేటోళ్ళు కొందరైతే కనిపించిన అయ్యవల్ని రోడ్డున పడేసి దిక్కులేనోళ్ళని చేసి మానవ సంబంధాల్ని మంట కలిపేటోళ్ళు కూడా ఉన్నారు ఈ సమాజంలో. అయితే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు మానవ సంబంధాల విలువను పెంచేటోళ్ళు ఉన్నారని చెప్పుకున్నాం కదా, మనిషికి మనిషికి గొప్ప బంధాలు ఉన్నట్టే పెంపుడు జంతువులకు మనుషులకు మధ్య కూడా కొండంత ప్రేమ ఉంటుంది. ఇగోకి ఉయ్యాలలుగే కుక్క పిల్లల్ని చూస్తా అంటే నిజమే అనిపిస్తుంది. పెద్దపల్లి జిల్లా సుల్తాన్బాద్లో కర్ణాకర్ అనే గీ అన్న పెంచుకుంటున్న కుక్కకు పిల్లలు పుట్టినాయట. ఇక ప్రేమగా వాటికి 21 ఫంక్షన్ చేసిండట. అన్న చుట్టాలను వాడపంటోళ్ళను పిలిచి దావత్ చేసిండట. ఇక దావత్కి వచ్చిన వాళ్ళు కుక్క పిల్లలకు బట్టలు పెట్టకపోయినా పైసలు పెట్టిల్లట. కానీ పెంచుకుంటున్న కుక్కకు పిల్లలు పుడితే ఇంట్లో మనిషి లెక్క ఫంక్షన్ చేసిన వీళ్ళ మనసు గ్రేట్ కదా. చూసిరు కదా పెంపుడు జంతువులను కూడా గీ అన్న ఎంత మంచిగా చూసుకుంటాండో. బంధాలు విలువలు లెక్క చేయనోళ్ళు ఎవరన్నా ఉంటే గిది చూసినాక కొంచెం మారులులా. మా సత్తిగానంతా ఆగపోడు ఇంకెవ్వరుండరు. మొన్న పెట్రోల్ రేటు 18 పైసలు తగ్గింది తెలుసు కదా, ఎన్నడలేంది పెట్రోల్ రేటు తగ్గిందని తెలియంగానే మా సత్తిగాడేం చేసిండో ఎరికేనా 1000 రూపాయలు పెట్టి పార్టీ చేసుకున్నాడంట. అగో అట్లుంటుంది మా సత్తిగత. సరే గాని ఇప్పుడేం చేస్తున్నాడో అరుచుకుందాం పాళ్ళి. సత్తి, ఓ సత్తి. ఏ ఊర కాగు, ఎందుకు అట్లా అరుస్తున్నావు? దయ్యం గిట్ల పట్టిందా ఏంది, డ్యూటీకి రావా? ఏ నీ లొల్లి పాడుగాను, నేను రమేష్ గాని కాపాడకుండా దాక్కుంటా అని పట్టించట్టున్నావు కదా. రమేష్ ఎవరు, గానికి దొరకకుండా నువ్వెందుకు దాక్కున్నావు? ఇవాళ ఏంది చెప్పు. ఏంది అది కూడా తెలియదా, అక్కడ కూర్చుండి వార్తలు చదువు ఒక్కడే తెలుసు. సరేతి అదేందో నువ్వే చెప్పు. ఇవాళ హోలీ పండుగ. అవును, అయితే హోలీ పండుగ నాడు మా దోస్తు రమేష్ గారికి దొరికితే వదిలిపెట్టాడు. ఏం చేస్తాడు? పోయిన సంవత్సరం హోలీ నాడు నా నెత్తి మీద డజన్ల గుడ్డు కొట్టిండు. నెల రోజులు సబ్బు పెట్టి రుద్దుకున్నా ఆ వాసన పోలే, రుద్దు రుద్దిన ఇంటికి రాని పోయినాయి చూడు. అరే సత్తి, ఇంట్లో ఏం చేస్తాను, బయటికి రారా. అరే ఎవరు కూడా రానే వచ్చిందా? అరే పోయిండు అప్పించిన కొడుకు, ఎంత చెప్పినా అర్థం కాదు. అరే పోయిన లేవనుకున్నా, ఈయన్నే ఉన్నా రా.
అరే ఏంద్రా ఆడవాళ్ళ గిన్నె దాక్కున్నావు బయటకు అత్త ఎత్తుకపోవాలా అరే రారా ప్లీజ్ ప్లీజ్ చూసినవా అక్క మా రమేష్ గారి కథ ఇట్లా ఉంటది అట్లా అంటే ఎట్లా సతి ఇవాళ హోలీ పండుగే కదా రమేష్ గారి కథ చూసినావు కదా సరే ఏం చేద్దాం అట్లా రోడ్డు మీద తిరిగేస్తా అరే గీ ఇంట్లో మా దోస్తుగాడు ఉంటాడు వీనికి పూస్తా ఏయ్ ఎవరా నువ్వు ఏవోనిది ఆగురా అక్కడ ఇంట్లో మా దోస్తుగాడు ఉండే వాడి ఇల్లు కాల్ చేసిండట ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు పొద్దు పొద్దున తిట్ల పడ్డట అయింది అరే కొత్త పెళ్లి కొడుకులకు మంచిగా తయారైపోతానవా అరే ఇంకా మన దోస్తు గారు ఎవరు ఉన్నారా అరే ఇంతమందికి ఖరీదు గారు కనబడ్డారా ఏడున్నారా ఇంట్లో ఉన్నారా పోదాంపా అబ్బా అగోరా ఖరీదు గారు అమ్మారు కొడుకు అయినా కొడుకులు దొరకద్దరు మనం బతుకుతామా అసలు నాకు ఇంకా పెళ్లి కాలేదురా నమస్తే సార్ ఏమిరా ఇరిగా పొద్దున్నే మొదలు పెట్టిల్లు ఏ ఓలిగా సార్ ఓలాడి ఈడికి వచ్చిన చిన్న డబ్బులు పెట్టుకున్నాం అరే సార్ కు బొట్టు పెట్టాలరావు ఏం సంగతిరా సార్ మాకు డౌట్ సార్ ఏంటిరా అది మళ్ళా గోడౌన్ వస్తాంటావా సార్ గోడౌన్ ఏందిరా అదే ఇంత ముందు వచ్చింది కదా సార్ ఎవరు బయటికి రాదని మొత్తం మందు పెట్టిండ్రు గదే అది గోడౌన్ కాదురా లాక్డౌన్ అది అదేదో మళ్ళా అంటాను కదా అలాంటిది ఏం చెప్పలేము కరోనా కేసులు మళ్ళీ బాగా పెరిగినాయి అనుకో పెట్టినా పెడతారు దాన్నే ఉంది అవును సార్ సినిమా చూస్తే కరోనా రాదా అసలు ఎవరన్నారా మాట అట్లా గవర్నమెంట్ ఏదో చెప్తుందట కదా గవర్నమెంట్ గట్లెందుకు చెప్తారా కరోనా వస్తుందని స్కూల్ బంద్ పెట్టలేడు కదా సారు అవును మరి సినిమా టాకీస్ ఎందుకు బంద్ పెట్టలే పెడతారు పెడతారు కేసులు గిట్లనే పెరిగినాయి అనుకో ఖచ్చితంగా పెడతారు మరి బ్రాండ్ షాప్లు ఎందుకు బంద్ పెట్టలేదు సార్ అక్కడ కూడా గుంపులు గుంపులే ఉంటారు కదా అన్ని ఒకటేసారి బంద్ పెడితే ఆగమాగం అవుతారు రా పరిస్థితులను బట్టి బంద్ చేస్తారు అదే ఎప్పుడు పెడతారు సార్ ఐ వాంట్ ఆన్సర్ అరే తీసుమార్ కాలే లెక్క గవర్నమెంట్ ఏం చేస్తుంది వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళు ఏం చేస్తారు అని కాదురా అసలు మీరేం చేస్తారు మేమేం చేస్తున్నామా ఇంతసేపు పోలాడినాం ఇప్పుడు కళ్ళు అవుతాం సరే కానీ మీ మాస్కులు ఏవి మీ శానిటైజర్ ఏది సోషల్ డిస్టెన్స్ ఏదిరా ముందు మనకు మనం జాగ్రత్తగా ఉండాలరా రోడ్ల మీద ఇష్టం వచ్చిన వాళ్ళు తిరిగితే కరోనా రాకుండానే ఉంటారా పండుగ పూట బయటికి రావద్దంటే ఎట్లా సారు పండుగ చేసుకోవద్దా ఏంది చేసుకోవాలి ఎవరద్దంటాలు ఒకరి మీద ఒకరు బొర్లకుంటా జాగ్రత్తగా చేసుకోవాలి అసలే రోజులు మంచిగా లేవు కదా అవును సార్ మంచి మాట చెప్పేళ్ళు ఇంకోటి ఏంటంటే మీరు పూసుకున్న రంగులలో కెమికల్స్ ఉంటాయిరా మీకు తెలుసా ఆయవన్నా అందుకేనేమో సారు అప్పు నుండి పేంత గోకుడు పెడుతుంది అందుకని న్యాచురల్ కలర్స్ వాడండిరా లేకపోతే ఇట్లనే గోకులు ఎత్తుంది మీకు ఇన్నవార సార్ చెప్పింది అర్థమైందా కడుపు నిండా దాయలు కాదరా ఇక మాస్కులు కట్టుకొని ఇంటికి పోలి సప్లైక మంచి సారు మంచి మాట చెప్పిండ్రు మాస్కులు పెట్టుకుంటాం అరే ఇక పోదాం పరి ఇన్నారు కదా హోలీ పండుగ రోజు పూసుకునే రంగులల్లో కూడా కలిత అవుతున్నదట అందుకే న్యాచురల్ కలర్స్ వాడమంటున్నారు ఇక ఇంకోటి ఏంటంటే మళ్ళా కరోనా కేసులు పెరుగుతున్నాయి జరంతా జాగ్రత్త ఉండుర్రి సరేనా ఇగో గివ్వుల్లా ఈ ఆదివారం లచ్చక్క ముచ్చట్లు మళ్ళొచ్చే ఆదివారం మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ఉంటా మరి చూసారు కదా లచ్చక్క ముచ్చట్లు ఇవి బులెటిన్ విశేషాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి ఆర్బీ న్యూస్.